డియర్ ఫ్రెండ్స్, మొన్న అమెరికా నుంచి నన్ను కలవడానికి ఒక మిత్రుడు వచ్చారు. తరుణ్ రావి, అంటే మోపిదేవి రావి బాబురావు గారి గురించి ఒక వీడియో చేశాము. ఇవాళ కూడా ఆయన టచ్లో ఉంటారు. కానీ తరుణ్ రావి, ఈయన చెప్పిన విషయాలు విన్న తర్వాత నేను లిటరల్గా బిత్రపోయాను. అంటే చాలా చాలా సీరియస్ వ్యవహారము, మనం ఇలాంటి వాటిల్లో కొంతవరకే మాట్లాడగలం. ఎక్కువ డీప్గా వెళ్ళామనుకోండి వీడియోస్ ఆపేస్తారు. అలా జరిగింది కూడా మనకు. కాబట్టి లిమిటెడ్గానే నేను మాట్లాడుతున్నాను. అతను చెప్పిన విషయం కూడా మీకు చూపిస్తాను, మీరు జడ్జ్. ముఖ్యంగా అమెరికాలో ఉండే మిత్రులు, ఈయన చాలా సెన్సేషనల్ క్లైమ్స్, అసలు ఇలాంటి విషయాలు మీరు మామూలుగా వినరు. ఈయనేమంటున్నారు అంటే, ఇప్పుడు చూడండి, హవానా సిండ్రోమ్ గురించి నేను ఒక వీడియోలో మాట్లాడాను. అంటే మీకు అమెరికా యొక్క వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, ఈవిడ వియత్నాం వెళుతున్నప్పుడు ఒక చిన్న స్టాప్ ఓవర్, చూడండి, వీళ్ళు ఆగిన వెంటనే వీళ్ళ అధికారులు వీళ్ళందరికీ కూడా ఎక్కడ లేని జ్వరము, వామిటింగ్, నాజియా అంటాం చూసారా. సో ఇలాగా చిత్ర విచిత్రమైన సింప్టమ్స్, వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడాలు, ఏమిటి ఇది అంటే హవానా సిండ్రోమ్ అని చెప్పి చెప్తాం. 2016లో మీకు అమెరికా కెనడా ఎంబసీకి సంబంధించిన అధికారులకు మీకు కరెక్ట్గా ఇలాగే, ఎక్కడ, క్యూబా యొక్క రాజధానియే హవానా, కాబట్టి దీన్ని హవానా సిండ్రోమ్ అని అంటారు. మీకు సడన్గా ఎక్కడ లేని జ్వరాలు, మీకు వాంతులు, మీ కళ్ళు తిరిగి పడిపోవడాలు, ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. మరి ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తారు, ఎవరికి కూడా తెలియదు. ఒక మిస్టీరియస్ రేడియేషన్ అనండి, ఒక వేవ్ అనండి, మీకు లేదా మీ మీద ఎవరికి కనిపించని ఒక ఇన్విజిబుల్ ఆయుధం అనండి, ఇది మిమ్మల్ని వచ్చి తాకుతుంది. ఇమీడియట్గా మీలో ఇలాగ జ్వరాలు, మీకు వాంతులు, తుమ్ములు, కళ్ళు తిరగడాలు అన్నీ జరిగిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ మిత్రుడు ఏం చెప్తున్నారు అంటే, నాకు కూడా, నాకు కాదండి, దీనినే వీళ్ళు టార్గెటెడ్ ఇండివిజువల్స్ అంటారు. సో ఐ స్పెంట్ ఇయర్స్ ఆఫ్ టైం రీసెర్చ్ చేసి, ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్స్ని హైర్ చేసి, ఎందుకు చేస్తున్నారు, ఇట్లా నన్ను మెంటల్గా హెరాస్ చేస్తున్నారు అని ఇన్వెస్టిగేట్ చేయించాను. చాలా డబ్బులు ఖర్చు పెట్టాను, అయినా కూడా వాళ్ళ వల్ల కూడా కాలేదన్నమాట. ఎవరు చేస్తున్నారు అనేది వాళ్ళకి కూడా తెలియలేదు. సో లాయర్లను కూడా హైర్ చేశాను, వాళ్ళకి థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ పే చేశాను. వాళ్ళు ఎఫ్బిఐకి కాంటాక్ట్ చేసి, నా మీద ఉన్న కేసులు ఉన్నాయా అని వాళ్ళు ఎంక్వైరీ చేసి, వాళ్ళ దగ్గర కనుక్కుని మళ్ళీ నాకు చెప్పారు. యుఎస్ అటార్నీస్ అనమాట, గవర్నమెంట్ అటార్నీస్. సో ఈ అటార్నీస్కి నేను డబ్బులు ఇచ్చాను కదా, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి నాకు చెప్పారు, గవర్నమెంట్ నన్ను ఏ విషయంలోనూ ఇన్వెస్టిగేట్ చేయట్లేదు, నా మీద ఏ కేసు లేదు, ఎవరూ కేసు పెట్టలేదు అని చెప్పారు. ఇండియన్స్ అనండి, చైనీస్ అనండి, మీరు జపాన్ వాళ్ళు అనండి, బంగ్లాదేశ్ ఇలా అమెరికాలో నివసి, ఈయన గత 25 ఏళ్ల నుంచి అమెరికాలో నివసిస్తున్నాడు. సో మమ్మల్ని టార్గెట్ చేసి వీళ్ళు ఇలాంటి ఆయుధాలు, దీన్నే డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ అని కూడా అంటారు. సో ఫైనల్గా ఈయన ఏంటి, ఓహో తన మీద ఇలా జరుగుతుంది, నే ఈ ఊర్లో ఉండకూడదు, ఇంకొక ఊరికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఈయన మీకు ఈ సిటీ నుంచి ఇంకొక సిటీకి వెళ్ళారు. అక్కడ కూడా సరిగ్గా ఇలాంటి సింప్టమ్సే, తన మీద ఎవరో దాడులు చేస్తున్నారు అన్న నిర్ణయానికి వచ్చి అప్పుడు ఈయన ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఈ మెంటల్ టార్చర్ ఆగిపోతుందేమోనని చెప్పి నేను డెట్రాయిట్ నుంచి అట్లాంటా మూవ్ అయ్యానండి. అట్లాంటా మూవ్ అయితే అక్కడ కూడా ఇట్లాగే జరగడం మొదలుపెట్టింది. సడన్గా లైట్లు ఆఫ్ అయిపోవడం, ఆన్ అయిపోవడం, బాత్రూమ్ లాక్స్ చేసేయడం ఇంటికి వచ్చేటప్పటికి, ఇట్లా హెరాస్మెంట్ అట్లాంటాలో కూడా జరిగిందనమాట. మరి మీరు అడగచ్చు, ప్రేమ్ గారు, రియల్గానే ఇలా జరుగుతుందా, ఎవరో ఎక్కడో కూర్చొని మీ బ్రెయిన్ని కంట్రోల్ చేయడము, మీ అవయవాలను మీకు ఇలాగా నొప్పికి లోను చేయడము, ఏదో సూదిని పొడుస్తున్నట్టు పొడవడము, ఇదంతా జరుగుతుందా అంటే, ఫ్రెండ్స్, ఇవాళ మనము నివసిస్తున్న ఈ ప్రపంచం ముందు చూసారా, మ్యాడ్నెస్ యొక్క హయ్యెస్ట్ లెవెల్ అండి. ఇప్పుడు మీరు ఈలాన్ మస్క్ గురించి వినే ఉంటారు. ఇతను ఏం చేస్తున్నాడు, న్యూరాలింక్ అంటే ఏంటి, మీ బ్రెయిన్లో ఒక చిప్పు పెడతారు. ఈ చిప్పు పెట్టిన వెంటనే గుడ్డివాడికి మీకు కళ్ళు కనిపిస్తాయి, అంటే వాడికి దృష్టి వచ్చేస్తుంది, ప్రతిదీ కనిపిస్తుంది. మీ కోమాలో ఉన్న వాడి ముందు అప్సర్సలు నాట్యాలు చేస్తూ ఉంటారు అద్భుతంగా. అలాగే మీరు డిప్రెషన్లో ఉన్నారు, మీకు ఎక్కడ లేని ఆనందాన్ని ఈ చిప్పు మీకు కలిగించగలదు. సో ఇలాంటి ఒక టెక్నాలజీ ఇలాన్ మస్క్ ఇవాళ తయారు చేస్తున్నాడు. సో మీకు ఆనందాన్ని ఇవ్వాలి, వ్యాపారంగా చూడాలన్నప్పుడు ఇలాంటి ఒక చిప్పుని వీళ్ళు వాడగలరు. అట్ ది సేమ్ టైం మిమ్మల్ని హెరాస్ చేయాలి, ఇబ్బంది పెట్టాలి, మిమ్మల్ని నానా యాతనలకు గురి చేయాలి అన్నప్పుడు దానికి కూడా వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి. బ్రెయిన్లో పెయిన్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారండి వాళ్ళు. ఎవరో
బ్రెయిన్లోను, రెక్టంలోను, జెనిటల్స్లోను, స్టమక్లోను, కాళ్ళ మీద, చేతుల మీద గుండు సూది పెట్టి గుచ్చినట్టు పెయిన్ వచ్చేదన్నమాట. ఇది బేసిక్గా యుఎస్ గవర్నమెంట్ ఆపరేషన్ అన్నమాట. సిఐఏ వాళ్ళు, ఎన్ఎస్ఏ వాళ్ళు, ఎఫ్బిఐ వాళ్ళు వీళ్ళు చాలామంది అమెరికన్స్ని మెంటల్గాను ఫిజికల్గాను టార్చర్ చేయడం మొదలుపెట్టారు గత 20 సంవత్సరాలుగా. అమెరికాలో చాలామంది మైండ్ కంట్రోల్ విక్టిమ్స్ ఉన్నారు. వైట్సు, బ్లాక్సు, బ్రౌన్సు, ఎల్లోసు, లైక్ చైనీసు, చాలామంది విక్టిమ్స్ ప్రతి కంట్రీలోంచి ఉన్నారన్నమాట. సో ఈ మైండ్ కంట్రోల్ విక్టిమ్స్ని టార్గెటెడ్ ఇండివిజువల్స్ అంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్, ఇప్పుడు ఇలాన్ మస్క్ ఉన్నాడు, ఇలాన్ మస్క్ న్యూరాలింక్ అన్నాడు, మరి ఇతనికి పోటీగా విచిత్రం చూడండి, మొన్నటి నుంచి మాట్లాడుతున్నాను బ్లాక్ రాక్ అని చెప్పి, ఎందుకు మాట్లాడుతున్నానో నాకు తెలియడం లేదు, యుక్రెయిన్ ఫర్ సేల్ అని ఆ న్యూస్ రిపోర్ట్ చూసిన దగ్గర నుంచి ఇదంతా మొదలైంది. సో ఇంతలో ఈయన రావడం, యుఎస్ నుంచి వచ్చానండి మిమ్మల్ని కలవడానికి అన్నప్పుడు చాలా చాలా విచిత్రంగా ఉంది, విషయాలన్నీ మాట్లాడాడు. మీకు ఇలాన్ మస్క్ న్యూరాలింక్స్కి పోటీగా న్యూరోటెక్ అని చెప్పి ఇంకొక కంపెనీ అండి, ఎవరు పెట్టారు? బ్లాక్ రాక్. మీకు 5,000 సూపర్ కంప్యూటర్స్ పెట్టుకొని వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నారు. సో ఇది మీకు యూనివర్సిటీ ఆఫ్ యుటే, దీని యుటే ఏరియన్ అంటారు. మీకు ఒక ప్రముఖ శాస్త్రవేత్త ఇలాంటి ఒక డివైస్ని కనిపెట్టాడు. ఇవాళ 50 మంది పైన దీని పరిశోధనలు ఏమిటి, చిప్ను ఆల్రెడీ వీళ్ళ బ్రెయిన్లో పెట్టేశారు, వాళ్ళు ఎక్కడ లేని ఆనందాన్ని పొందుతున్నారు, మీరు తాగక్కర్లేదు, సిగరెట్లు అక్కర్లేదు, మీకు మాదక ద్రవ్యాలు అక్కర్లేదు, ఎక్కడ లేని ఆనందము, మీకు వయసుతో పని లేదు, మీరు ఎలా ప్రవర్తించాలంటే అలా ప్రవర్తించవచ్చు. ఒక్కొక్క డివైస్లో 100 ఛానల్స్ అండి, ఏదో యూట్యూబ్ చూస్తున్నట్టు మీకు నచ్చినట్టు మీరు ఛానల్ మార్చుకోవచ్చు, మ్యూజిక్ వినొచ్చు, అందమైన చిత్రాలు చూడొచ్చు, ఏమైనా చేయొచ్చు. అలాంటి ఒక డివైస్ని వీళ్ళ బ్రెయిన్లో 50 మందికి ఆల్రెడీ పెట్టేసి ఉన్నారు. 1970s కల్లా వాళ్ళు మైండ్ కంట్రోల్ నానోబాట్స్ డెవలప్ చేశారు. ఆ మైండ్ కంట్రోల్ నానోబాట్స్ అమెరికాలో సిఐఏ డాక్టర్లు చాలామంది సిఐఏ పేరోల్ మీద ఉన్నారు. సో మనం అమెరికాలో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్స్ మనకు తెలియకుండా ఆ పెన్సిలిన్ ఇంజెక్షన్స్ ఆర్ సమ్ అదర్ ఇంజెక్షన్స్ చేసినప్పుడు ఆ ఇంజెక్షన్స్లో ఈ నానోబాట్స్ ఇంజెక్ట్ చేసేసి మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారన్నమాట. సో ఆ నానోబాట్స్ మన బ్లడ్లో ఆర్టరీసు, వెయిన్స్ వాటిల్లో ఆ నానోబాట్స్ ట్రావెల్ చేసి అవి మన బ్రెయిన్లోకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాయి అన్నమాట. ఆ బ్రెయిన్లో మన సినాప్సిస్, న్యూరో ట్రాన్స్మిటర్స్, న్యూరాన్స్, యాక్సాన్స్ వాటికి అటాచ్ చేసుకుంటాయి అన్నమాట. అటాచ్ చేసుకుని మన బ్రెయిన్లో ఇమోషన్స్, థాట్స్, మెమరీస్ వాటిని వైర్లెస్గా ట్రాన్స్మిట్ చేసి సిఐఏ కంప్యూటర్స్కి వాళ్ళు రీడ్ చేస్తారన్నమాట, రీడ్ చేసి డీకోడ్ చేస్తారన్నమాట. అవి 1970s చేశారు. మరి ఇదంతా 2004 సీక్రెట్గా మొదలైంది అని అన్నారు. మరి ఇవాళ ఇది సీక్రెటా అంటే, మీకు అమెరికా యొక్క ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ రాక్కి ఆల్రెడీ వీళ్ళు లైసెన్స్ ఇచ్చారు, ఇది చాలా చాలా సేఫ్, మనుషులలో మీరు ఇలాంటి చిప్పులు పెట్టవచ్చు అని చెప్పి చెప్పారు. అంటే ఏ స్థాయిలో వీళ్ళ ప్లానింగ్ ఉంది మీరు అడగవచ్చు ప్రేమ్ గారు. ఇదంతా వీళ్ళు ఎందుకండి చేస్తారు, ఒట్టి వ్యాపారము కోసరమా? అంటే అలా కాదండి, తరుణ్ రావి చెప్పిన ఈ విషయం ఒకసారి మీరు వినండి. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ప్రపంచంలో మన 8 బిలియన్ హ్యూమన్స్ని, బ్రెయిన్స్ని వాళ్ళు సూపర్ కంప్యూటర్సు, క్వాంటమ్ కంప్యూటర్సు నెట్వర్క్కి లింక్ చేసేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రతి మనిషిని రిమోట్గా ఆపరేట్ చేయాలని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు గత 30-35 సంవత్సరాలుగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంప్లీట్గా డిప్లాయ్ చేశారు, ప్రపంచం వరల్డ్ వైడ్ డిప్లాయ్ చేశారు అన్నమాట. ఎంత డెప్త్గా ఉందంటే, ఇది రేపు రియాలిటీ అవ్వచ్చు. ఏంటండి, మనిషి జీవితాన్ని ఇంకొక కంపెనీ కంట్రోల్ చేయాలి అంటే ఒక అమెరికానో యూరోపో కాదండి, యావత్తు ప్రపంచాన్ని మీరు మీ కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు మీకు తిరుగు ఉండదు. సో ఇదే వీళ్ళ మోటో. కాబట్టి మీకు ఇలాగ ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఇదంతా మాట్లాడుతున్నప్పుడు ఇది ఒక కాన్స్పరెన్సీ థియరీ అని అనుకోవాలా, లేదండి ఇలాంటివి రియాలిటీ, నిజంగానే అమెరికాలో మీకు ఇలా ఇండివిజువల్స్ మీద, మీకు ఎంప్లాయీస్ మీద, వీళ్ళందరూ సాఫ్ట్వేర్లో ఉన్నవాళ్ళు, వీళ్ళ మీద ఇంతలాంటి దాడులు చేస్తూ ఉంటారని చెప్పి మీకు ఎవరికైనా ఇలాంటి రిపోర్ట్స్ వచ్చాయా, మీ అనుభవాలు ఎలా ఉన్నాయి,
ముఖ్యంగా అమెరికాలో నివసించే వాళ్ళు ఇలాంటి విషయాలు మీకు తెలిసే ఉంటుంది కదా. మరి మీరు మీ అనుభవాలు, మీ జీవితాల్లో ఇలాంటివి ఎప్పుడైనా జరిగితే దయచేసి కామెంట్స్లో రాయకండి, మీ ఫ్రెండ్స్ మధ్యలో షేర్ చేసుకోండి. ఇలా జరిగిందంట, తరుణ్ రావి ఇలా ప్రేమ్ గారి దగ్గరికి వచ్చి ఇదంతా కూడా మాట్లాడారు, ఈ వీడియోలో పెట్టారు. మరి మన జీవితాలేంటి, మన విషయాల్లో కూడా ఇలాంటివి జరుగుతాయా, మీకు మీరుగా డిస్కస్ చేసుకొని పాజిటివ్ కామెంట్స్ ఉంటే పెట్టండి ఫ్రెండ్స్. ఏమైనా నెగిటివ్గా ఉంటే వెంటనే వీడియోని ఆపేయడము, మళ్ళీ మనకి వాళ్ళు వార్నింగ్స్ ఇవ్వడం, ఇవన్నీ మీకు కామన్గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి కామెంట్స్ విషయంలో మాత్రం దయచేసి జాగ్రత్తగా మీరు మీ కామెంట్స్ పెట్టండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.